కొన్ని విషయాలు ప్రజలకు తెలియటం చాలా ముఖ్యం. ఏమంటే ఒకటి, అందరూ కొద్ది సింప్టమ్స్ వచ్చింది కానీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రాకూడదు, అంటే అవసరం లేదు. చాలా వరకు 90% ప్రజలకు ఎలాగంటే ఇది కొంచెం ఫీవర్ రావటం ఒకరోజు, కోల్డ్ లాగా రావటము, అదేవిధంగా కొంచెం బాడీ పెయిన్స్ రావటము తగ్గిపోతూ ఉంది. అలాగుంటే మనం చేయాల్సింది ఏం లేదు. ఎస్పెషలీ బిలో 60 ఇయర్స్ ఉండి షుగర్ లేదు, బీపీ లేకుండా నార్మల్ పర్సన్స్కి జస్ట్ ఇంట్లో ఉంటే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. కొన్ని వైటమిన్ ట్యాబ్లెట్స్ అవి తీసుకోవచ్చు. కానీ 60-65 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండి జ్వరం 3 రోజుల కన్నా ఎక్కువ ఉంటాం, లేకపోతే బీపీ కానీ షుగర్ కానీ ఉంటే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తప్పకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం అవసరం. అదే డాక్టర్ని వీడియో కన్సల్టేషన్ చేయొచ్చు. డాక్టర్ మీరు హాస్పిటల్కి రావాలా అవసరం ఉందంటే అప్పుడు వెళ్ళటం మంచిది. ఎందుకంటే హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు చాలా క్రౌడింగ్ జరుగుతూ ఉంది, ఆ క్రౌడింగ్ వల్ల కూడా మీకు మంచిది కాదు ఒకటి. రెండోది ఏమంటే బెడ్స్ అన్నీ కూడా కొంచెం సీరియస్ పేషెంట్స్ ఆక్యుపై చేస్తే మంచిది. అందరూ వెళ్ళి ఉనే హాస్పిటల్లో ఉండటం మంచిది కాదు. ఇంట్లోనే మీరు ఐసోలేట్ చేసుకుంటే చాలా వరకు చాలు. ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది అందరికీ అడ్వైస్ చేస్తున్నాము. మన చిన్న ఇన్స్ట్రుమెంట్ అది, అది మన వేల్ పైన పెట్టుకుంటే మన ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది తెలిసిపోతుంది. ఆక్సిజన్ సాచురేషన్ 95 కన్నా ఎక్కువ ఉంటే మనం వరీ కావాల్సిన అవసరం లేదు. ఒక 6 నిమిషాలు మనం నడిచి మళ్ళీ చూసుకోవాలి దాన్ని. 6 నిమిషాలు నడిచి చూసుకుంటే ఆక్సిజన్ సాచురేషన్ 95 కన్నా ఎక్కువ ఉంటే ఇంక మీకు ఏం ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. మీరు దీని గురించి ప్యానిక్ అవసరం లేదు. చాలా వరకు మేము చూసింది ఏమంటే ఈ నార్మల్గా ఐసోలేట్ అయ్యి వైటమిన్ ట్యాబ్లెట్స్, కొన్నిసార్లు మనం జ్వరానికి మందు అంటే ఈ క్రోసిన్ లాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంతే. వేరే ఇంకేం అవసరం లేదు.